వరాహి న్యూస్ లో మీ వ్యాపార ప్రకటనలకై డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు 9502345103 నంబర్ ను సంప్రదించండి. ఓటం భయంతో ఎలాగో రేపు రాష్ట్రంలో వైసీపీ ఓడిపోద్ది, అలాగే పెడ నియోజకవర్గంలో కూడా మరి జోగి రమేష్ ఓడిపోతాడని చెప్పేసి తెలుసుకుని ఈరోజున మతి భ్రమించి ఒక ఫ్రస్ట్రేషన్తో ఈరోజున మీటింగ్లో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగ్లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. సందర్భమేమో అక్కడ హౌసింగ్ అటెండి కూడా శంకుస్థాపన చేస్తే వాటికి సంబంధించినటువంటి ఒక్క విషయం కూడా మాట్లాడకుండా ప్రజలకు సంబంధించినటువంటి మరి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఎదుటివాడిని దూషించే విధంగా మొన్న మంత్రి జోగి రమేష్ ఇష్టానుసారంగా మాట్లాడాడు. ముసలివాడని అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒంగుని కొబ్బరికాయ కొట్టలేక స్టాండ్ తెచ్చుకుని కొడతా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు నిద్ర మానుకుని పనిచేస్తూ ఉన్నారు. ఎవరు ముసలోడో దీన్ని బట్టి చూస్తేనే మీకు అర్థమవుతుందని చెప్పి జోగి రమేష్ని అడుగుతా ఉన్నాను. ఈ రోజున నియోజకవర్గంలో 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎక్కడన్నా ఒక మంచి కార్యక్రమం చేసావా? ఎక్కడైనా రోడ్లు వేసారా? ఇసుక మాఫియాతోటి దోచుకున్నావు ఈ రోజున పెడ నియోజకవర్గాన్ని మొత్తానికి కూడా. రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి, పెద్ద పెద్ద టిప్పర్లు వెళ్ళి రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. ఈ రోజున శంకుస్థాపన పేరుతోటి పెద్ద పెద్ద శిలాఫలకాలు వేశారు, ఎక్కడా కూడా ఒక రోడ్డు కూడా ఇలా. ఈరోజు నియోజకవర్గంలో శిలాఫలకాలన్నీ కూడా విక్రిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఇసుక మాఫియాతో డబ్బులు దోచుకుని జోదాలకు అడ్డాగా పెడ నియోజకవర్గం చేసి గంజాయి కడ్డాగా పెడ నియోజకవర్గాన్ని ఈ రోజున ఎక్కడ చూసినా కానీ గంజాయి కిలోల లెక్కన దొరుకుతూ ఉంది. ఏదో ఒక మండలానికో టౌన్కో కాదు, నియోజకవర్గంలో ఎక్కడైనా దొరికిందంటే అది నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా అరెస్ట్ చేసి ఈ రోజున పోలీసులు కేసులు పెడతా ఉన్నారు. అంటే ఒక వ్యాపారం లాగా గంజాయిని, మత్తు పదార్థాలని, ఇసుకని కూడా ఒక వ్యాపారంలాగా చేసుకుంటూ ఈరోజు పెడ నియోజకవర్గం పూర్తిగా జోగి రమేష్ దోచుకుంటా ఉన్నాడు. రైతులకు చూస్తే డ్రైన్లకు సంబంధించి ఎక్కడా కూడా ఒక్క డ్రైన్ కూడా తవ్వలేదు, డ్రైన్లన్నీ పూర్తిగా పూడిపోయినాయి. మొన్న 2 నెలల క్రితం మే నెలలో మేమంతా కూడా డ్రైన్లు పరిశీలించాం, ఎక్కడ చూసినా కానీ జమ్ముతో నిండిపోయింది, పూడిపోయింది. వాటన్నిటిని తవ్వమని చెప్పేసి మేమందరం కూడా మీటింగ్ పెట్టి అక్కడికి విజిట్ చేసి మేమందరం కూడా చెప్పడం జరిగింది. దున్నపోతు మీద వాన పడినట్టుగానే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. ఈ రోజున నియోజకవర్గంలో డ్రైన్లన్నీ కూడా పూడిపోయి నీళ్ళన్నీ కూడా పొలాల్లో నిలబడి రైతులు పూర్తిగా నష్టపోయారు. ఈ రోజున పంట అంతా పూర్తిగా పాడైపోయింది. 2 సార్లు టెండర్లు పిలిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు రాలేదని చెప్పేసి ఆ టెండర్లను క్యాన్సిల్ చేయటం వల్ల ఈ రోజున ఎక్కడా కూడా డ్రైన్స్ని పూడికి తీయలేదు. మరి ఈ రోజున మొత్తం అంతా కూడా పంట కుళ్ళిపోతూ ఉంది. రేపొద్దున ఊడుపులు ఊడ్చాలంటే ఆకు దొరికినటువంటి పరిస్థితి రైతులందరికీ కూడా. నీళ్ళన్నీ కూడా చేలలు అలానే ఉన్నాయి ఇంతవరకు. ఇప్పటికైనా మరి ఆ డ్రైన్లో ప్రొక్లైన్ పెట్టి తీస్తూ ఉన్నారంటే ఇప్పటికీ కూడా కనీసం నియోజకవర్గం పట్టించుకునేటువంటి పాపం లేదు. ఎప్పుడో విజిటింగ్కి వస్తూ ఉంటాడు, వచ్చినప్పుడల్లా దారిలో ఎవరైనా లేచి నమస్కారం పెట్టకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టమంటూ ఉంటాడు. మొన్ననే టోల్గేట్లో ఎవరో కుర్రాడు ఫోన్ చూసుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తా లేచి నిలబడి నమస్కారం పెట్టలేదని చెప్పేసి అతని మీద తీసుకెళ్ళి కేసు పెట్టమని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. మేమందరం కూడా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. రేపొద్దున పెడ నియోజకవర్గంలో అందరూ కూడా ఆయన ఎప్పుడో వచ్చినప్పుడు విజిటింగ్ లాగా వస్తూ ఉంటాడు కదా, వచ్చినప్పుడల్లా కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా లేచి నిలబడి నమస్కారాలు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఏర్పడింది. బహుశా అంటే ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఉన్నాడు. పూర్తిగా మతి భ్రమించి ఎట్లాగ ఓడిపోతున్నాం, ప్రజల్ని హెరాస్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాయకుడు కూడా అదే పరిస్థితి. ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే మందలించడం బానేసేసి దాన్ని ఇంకా చాలా బాగా మాట్లాడాల్సిందని చెప్పేసి పొగుడుతూ ఉన్నాడంటే దీన్ని బట్టే ఒక సైకో ఎలా ఉంటాడో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. పైన ఒక పెద్ద సైకో కింద ఈ చిన్న సైకో లాగా ఈ రోజున బిహేవ్ చేస్తా ఉన్నారు. మొన్న పెడన్ నియోజకవర్గంలో మీ అందరూ కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసుకుంటూ ఉంటే పోలీసులు అందరూ కూడా చోద్యం చూస్తూ మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి మా మీద కేసులు పెట్టారు. మరి వైసీపీ వాళ్ళు నిన్న వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఉంటే చక్కగా సపోర్ట్ చేసి వెనకాల నుంచుని చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు ఈ రోజున. ఇప్పటికైనా జోగి రమేష్ బుద్ధి తెచ్చుకుని పెడ నియోజకవర్గానికి మంచి కార్యక్రమాలు చేస్తే నేను ప్రజలు ఆదరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే క్షమాపణ చెప్పి నీ యొక్క క్యారెక్టర్ని బాగు చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.